దేవునామానికి స్తోత్రము. మనం ఈరోజు ఓషియా గ్రంథము 6:6 చదువుకుందాము. నేను బలిని కోరను గాని కనికరమ్మని కోరుచున్నాను, దహన బలుల కంటెను దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు మీరు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, ఇక్కడ ఓషయకి దేవుడు దర్శనమిచ్చాడు. ఓషయకి ఏమని దర్శనమిచ్చాడంటే, మొట్టమొదట యెహోవా ఓషయ ద్వారా ఈ మాటలు సెలవిస్తున్నాడు. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచారించుచున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లి చేసుకొని వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన ఓషాకు ఆజ్ఞ ఇచ్చాను. వ్యభిచారము వలన పుట్టిన పిల్లల్ని నీవు తీసుకోమని ఇక్కడ ఈ మాటను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువ, నీ బంగారు పాదముకు స్తుతులు స్తోత్రాలు ప్రభువ. ఈ వాక్యం నేను ఇంతవరకు చదవలేదు, కానీ నాకెందుకు ఈ వాక్యం చదవాలని ఇప్పుడు అనిపించింది ప్రభువ. దీని మర్మములు నాకైతే తెలియదు, కానీ నీ జీవవాక్కు నాకు నేర్పించిన ప్రభువ, అయ్యా నీ వాక్కు చేత నాతో మాట్లాడమని అడుగుతున్న నేను కాదు మాట్లాడుతుంది ప్రభువ. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడి నా ప్రభువ మర్మములు బయలుపరచమని నాకు అసలు తెలియదు ప్రభువా. ఈ వాక్యం చెప్పాలని నాకు ఆశ కలిగింది. ఒక్క మాట మాత్రమే చదివాము, కానీ ఇదంతా కూడా తెలియదు. అవి నీవే నాకు బయలుపరిచి నీవే మాట్లాడమని, నీవు మహిమ పొందమని ఇనుచున్న నీ బిడ్డలు గ్రహించగలిగిన చెవులు, వినగలిగిన మనసు దయచేయమని, గ్రహించే మనసు వారికి దయచేయమని, నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏంటంటే, ఉజియా 1:1 ఉజియా యోతాము అహాజు ఇజికియా అను యోధావారి దినములలో యెహోషువ కుమారుడైన యరోబాము అను ఇశ్రాయేలీయుల రాజు దినములలో బేయేరు కుమారుడైన ఓషియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఈ వాక్కు ఓషియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదట ఓషియా ద్వారా ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఏమని అంటే, ఇక్కడ నేను బలిని కోరను కనికరమును నే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు మీరు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరియున్నారు. దేవునికి
ఉండాల్సి దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా ఇస్రాయేలీయులు అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండి పాపము చేసిన వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే ఓషియాతో ఈ మాట ఆ ఇస్రాయేల్ ప్రజలతో చెప్పమని ఈ ఓషియా ప్రవక్తతోటి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడు. ఆడ ఈ మాటలన్నీ కూడా దేవుడు ఆయనతో మాట్లాడినట్టు మనం అనుకో, అంటే బలి కంటే కనికరమును దహన బలులు కంటే దేవుని గూర్చిన జ్ఞానము తన ప్రజల నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ బలులు నాకు అవసరం లేదు, మీరు పాపాలు చేసి నాకు మరి మీరు ఏదేదో చేసి బలిచ్చి తీర్చుకుందాం అనుకుంటున్నారా? నాకు ఈ బలి నాకు అవసరం లేదు. ఒక మనిషి బలి కోరడు, ఒక జంతువుల్ని బలి కోరి నాకు ఈమని అడగట్లా. ఆయన ఏమంటున్నాడంటే బలులు కంటే కనికరమును దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఆ తన జనుల నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని జ్ఞానము కలిగి ఉండమంటున్నాడు. మనని బలులు కాదు ప్రార్థన చేసుకోవాలి. మన కష్టాలు బాధలు శ్రమలు పోవాలంటే మనం పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, తప్పు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అత్తి చేయకూడదు. మరి మనము కావలసిన వాటన్నిటినీ ఈ లోకంలో ఎన్నో దేవతలు దేవుళ్ళు ఉన్నారని కొలుస్తున్నాము కదంటే దేవతల వాళ్ళ దేవుళ్ళని మనం విమర్శించటం కాదు, కానీ బైబిల్లో ఉన్న మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. నాకు అంతగా తెలియదు కానీ బైబిల్లో ఉన్న మాటలు మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి వ్యతిరేకంగా చేరి పాపము చేసిన వారిని గురించి దేవుడు ఈ మాట చెబుతున్నాడు. నేను కనికరమనే కోరుతున్నాను కానీ బలిని కోరను. వీళ్ళ పక్షాన నాకు వీళ్ళు చేసిన పాపం అంట ఈ మాట అంటున్నాడు. కోరను అంటే దహన బలి కంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అంటున్నాడు. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి అన్నారు. ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడాడు, పాపము చేయొద్దన్నాడు, వాళ్ళని సృష్టించాడు, ఇద్దరు జతపరిచాడు, వారిని దేవుని బిడ్డలుగా ఆ యోదానులో నిలబెట్టాడు, ఆయన అన్ని ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. దేవుని బిడ్డలు బాగుండాలని, సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ వీరేం చేశారు? పాపము చేశారు. ఆ పొండు తినొద్దన్న పొండుని తిని వారు ఏమయ్యారు? పాపములో ఉన్నారు. వారు చేసిన పాపము ఇప్పుడు కూడా మన మీద ఉంటుంది. విశ్వాస ఘాతుకులు అయ్యారు వీరు. నేను చెప్పిన మాట వినలేదు. ఏది ఏమి చేసి నాకు బలిచ్చి తీర్చుకుందాం అనుకుంటున్నారా? నేను బలిని కోరను. దేవుణ్ణి గూర్చిన జ్ఞానము తను ప్రజలతో మాట్లా ఆయన ఏమంటున్నాడు? దేవుణ్ణి బలి కంటే కనికరమును దహన బలుల కంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞానము తన ప్రజల నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఏ జ్ఞానం? సాతాను జ్ఞానంలో ఉండకూడదు. సాతాను పనులు చేయకూడదు. విగ్రహారాధన కొలవకూడదు. మరి ఎన్నెన్నో దేవునికి వ్యతిరేకంగా ఏది చేసిన దేవుడు చెప్పింది చెప్పినట్లు మనం చేయాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మంచి మార్గాన్ని నడవమంటున్నాడు. మార్గాలు మంచి మార్గాలు ఎన్నుకోమంటున్నాడు. భక్తి కలిగిన జీవితం జీవించమంటున్నాడు. లోకంలో ఉన్న వాటిని అసహించుకోమంటున్నాడు. లోకంలో ఉన్న వాటి అన్నిటినీ కూడా దేవునికి ఇష్టం కానియ్యి, దేవునికి అసహ్యంగా ఉండయి ఆయన చేయొద్దు అంటున్నాడు. ఆయన బలి కోరటంలా, మీరు నశించిపోవాలని, పాపం చేత చచ్చిపోవాలని ఆయన కోరుకోవటంలా, దేవుని జ్ఞానము చేత మీరు జీవించాలని, తను ప్రజలు జీవించాలని కోరుకుంటున్నాడు. నాకు అసలు ఈ వాక్యం తెలియదు. ధైర్యం చేసి దేవుడు మాట్లాడతాడని మాట్లాడుతున్నా. మరి అది మీకు ఆత్మీయంగా దీవెనకరంగా ఉంటే మాకు ఫోన్ చేసి అడగచ్చు. ఒకవేళ తప్పులు ఉంటే అమ్మ సరిదిద్దుకోమంటే నేను చెబితే ఈయన సరిదిద్దుకుంటా. నేనేం గొప్ప కాదే, నాకేం తెలియదు కాబట్టి మీ మధ్య నేను మాట్లాడుతున్నా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఓషియాతో ప్రత్యక్షమయ్యి, నువ్వు పోయి ఇస్రాయేల్ ప్రజలకి చెప్పయ్యా, ఇక్కడ బలులు నేను కోరటం లేదు, ఆ నేను కనికరం కోరేవాడిని, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము తన జనుల నుంచి నేను దేవుడు కోరుకుంటున్నాడని వారికి చెప్పమంటున్నాడు. అయితే ఏవేల గ్రంథము 1:14 కూడా మనం ఒకసారి చదువుకుందాం. ఈడేమంటున్నాడంటే ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచుకోండి, యెహోవా బతిమలాడుకోండి, యెహోవాను బతిమలాడుకోండి, పెద్దలను దేశములో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చండి. ఆహా, యెహోవా దినము వచ్చుచున్నది, అది ఎంత భయంకరమైన దినమో! అది ప్రళయము వలె పర్వశక్తుని యొద్ద నుండి
వచ్చుచున్నది. మనము చూచుచుండగానే మన దేవుడు మందిరములో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయెను, మన ఆహారము నాశనమాయెను, విత్తనములో మట్టి పెళ్ళల క్రింద కుళ్ళిపోచున్నది, పైరు వాడిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టివాయను. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈడ ఏవేళ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. మనము అంటే వ్రత దినము ఏర్పరచుకోండి, ఒక సమయము ఏర్పరచుకోండి, మీరందరు రండి యెహోవాను బతిమలాడుకుందాము. ఎందుకంటే అక్కడే శ్రమ వచ్చిందండి, కొట్టుల్లో ధాన్యం లేదు, ఇక్కడ తినటానికి మనుషులకు కూడా ఆహారం లేదు, పశువులకు మేత లేదు, భూములన్నీ కూడా పెళ్ళలుగా ఎండిపోయి ఉండయే. అయితే ఇలాంటి భయంకరమైన స్థితి, కరువు, శ్రమ వచ్చింది, ఎందుకమ్మా? నేను బలిని కోరటం లేదు, కనికరం కోరుతున్నాను. ఆయన ఏమంటున్నాడు? నేను బలిని కోరటం లేదు, దహన బలుల కంటే దేవుని జ్ఞానము తన ప్రజల నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడేనండి దేవుని దగ్గరికి వచ్చేది. అర్థం కావట్లే మనుషులకి. ఆ దేశమంతా కూడా కరువు వచ్చింది, ఆ దేశమంతా కూడా భయంకరమైన శోధన వచ్చింది, ఆ దేశమంతా కూడా తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు, మట్టి ఆ మరి భూమి అంతా కూడా ఎండిపోయి పగిలిపోతుంది, మరి పశువులకు నీళ్లు లేవు, మరి అక్కడ కొట్లల్లో కూడా అక్కడ పచ్చిక కూడా చేలల్లో లేదు, అంత నశించిపోయింది. ఈ ప్రవక్తతోటి దేవుడు మాట్లాడాడు. ఎంతో మంది ఉన్నారు, పాస్టర్లుండారు, మరి యాజకులుండారు, మరి అనేక మంది ఉన్నారు, బిషప్లుండారు, దేవుని బిడ్డలున్నారు, అనేక మంది ఉన్నారు. ఏవేళ ప్రవక్త దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఎంతమంది, చాలా మంది ఉన్నారే. ఈయన అవసరమైంది, ఎందుకంటే ఆ దేశంలో కరువు వచ్చింది, ఆ దేశంలో ఈడ చాలా ఉపద్రవం వచ్చింది, ఆ దేశంలో చాలా కష్టం వచ్చింది, అక్కడంతా కూడా భూమి అంతా కూడా ఎండిపోయింది, తాగటానికి కూడా నీళ్లు లేవు, దేశంలో అన్ని కూడా పైరంతా కూడా మొత్తం కూడా పురుగులు అన్ని తినేసిపోయినాయి, ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు, పాపము చేస్తున్నప్పుడు వాళ్ళు దేవునికి, అక్కడ ఇందాక వాక్యంలో ఏముంది, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు వాళ్ళు, వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చెప్పమంటున్నాడు ఈ మాట. ఎంత ప్రార్థన చేసినా దేవుని బిడ్డలైనప్పటికీ కూడా ఈ కరువు ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, మనం దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా కూడా దేవుడు ఒక దినమో వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది వర్షంలాగా చూడు, తొలకరు ఆయన ఉగ్రత ఎలా వస్తుందో కూడా మనకు తెలియదంట. దేవుడు పరిష్కారం తీరుస్తాడండి. ఇదంతా కూడా ఇలా ఎట్లా చేస్తున్నాడంటే, దేవుని దగ్గరికి వస్తే దేవుడు పరిష్కారం చేస్తాడు. ఆయన దగ్గరికి బాదాము రండి, మనం ఆయన మందిరానికి బాదాము రండి, మనం ఆయన సన్నిధిలోకి బాదాము రండి, అందరం కూడుకుందాము రండి, మనందరం ఒకసారి రండి, మనం దేవుని మందిరంలోకి పోయి ప్రార్థన చేద్దాము. ఏమంటున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అందరూ, మరి అలాగ పసిపిల్లలు కానీ ఉన్నవారు అందరూ బాలింతలు అయితేమి, అప్పటికప్పుడు పెళ్ళయి, మరి మా పాన్పు మీద ఉండే వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది తప్పించుకోవాలంటే అందరూ రండి. ఇది చాలా ప్రమాదమైన కారమైన సమస్య, ఇది చాలా బాధాకరమైన సమస్య. ఈ సమస్య పోవాలంటే ఇంకా మనము ఏం చేయలేము. రండి, దేవుని మందిరం లేక రండి, ఆయన అంటున్నాడు. అయితే ఏమంటున్నాడు అంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించుకోండి. ఒక ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలి, ఒక శ్రమ పోవాలా, ఇంకా ఉపవాసం ఉండక ఏం చేస్తారు? ఆడేమి లేదు, ఏమి లేదు. పశువులకు కూడా చెప్పాడంట, పశువులకి, అందరికీ, మనుషులకి అందరూ కూడా ఉపవాసం ఉండాలండి. నోరు లేని జంతువులతో కూడా ఉపవాసం పెట్టాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. శ్రమ, కష్టం, బాధలు పోవాలంటే దేవుళ్ళ ఉపవాసం ఉండి గోజాడాల, ప్రార్థన చేయాలా. ఆ ప్రళయం తప్పించుకోవాలంటే అలాంటి ఉపవాస ప్రార్థన చేయాలా. మరి పశువులను కూడా, మనుషులతో పాటు పశువులను కూడా ఉపవాసంతో నిలబెట్టాడు ఆయన. అట్లా ప్రార్థన చేపించాడు. మీరందరూ ఒకసారి సమకూరుకోండి, దేవుని మందిరం లేక రండి,
ప్రార్థన చేయండి. మీరు పెద్దలైతేమి, చిన్నలైతేమి, పాస్టర్లైతేమి, ఎవరైతేమి రండి అన్నాడు. మరి ఏవేల ప్రవక్త, ఏవేలతో దేవుడు ఒక ప్రవక్తగా చేశాడండి. మరి ఈయనేమి బిషప్ కాదే, ఈయనేం పాస్టర్ కాదే, ఈయనేం అంతకుముందు తెలియదే, దేవుడు ప్రత్యక్షమయ్యాడంట ఆయనతోటి. ఈరోజు మనం అనుకోవచ్చు, నీకేముండి నువ్వు వాక్యం చదువుతున్నావు నువ్వు చెప్పడానికి లేదని. ఒక ఆయన మేము బైబుల్ ట్రైనింగ్ చేస్తుంటే మాట్లాడాడు, గొప్ప సేవకుడు అంట హైదరాబాద్లో, గొప్ప సేవకుడు అంట. ఆయన పచ్చివతం వచ్చింది. పీత జర్షన్ గారిని మీటింగ్ పెట్టినప్పుడు అమ్మ అమ్మ తాను ప్రార్థన చేపియమ్మనని బతిమలాడాడు. తీసుకెళ్ళి ప్రార్థన చేశా. నీలోనే అసలు విశ్వాసం లేకపోతే అసలు నన్ను ప్రార్థన చేయకుండా నీకు ఎక్కడుంది ప్రార్థన చేయటానికనని చెప్పని ఇబ్బంది పెడితే ట్రైనింగ్ పత్తి వాళ్ళని అంట. నన్నే కాదు, నన్ను ఒక్కళ్ళనైతే బాగలే, పత్తి వాళ్ళ మీద తగాదకు పోతాడంట ఆయన. ఎక్కడా ఆయన ఉంది? ఇక్కడే ఒంగోలులోనే మా మామయ్య సంఘంలోనేనండి. బాగా అభివృద్ధి చెంది బాగా దేవుళ్ళు ఉన్నాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుళ్ళు ఉన్నారు. మా మామయ్య ఆయన రావలింగం అని, ఆయన మా మామయ్య. ఆయన ఎంత పెద్ద మనిషి, ఆయన ఆయన అంటే ఎంత ఇష్టపడతాడు, మంచి ప్రార్థన చేసిద్దని చాలా ఇష్టపడతారు. వాళ్ళ కుమారులు కానీ, వారి కోడళ్ళు కానీ అందరూ కూడా ప్రార్థనలో ఉంది అక్క చాలా అని చాలా ఇష్టపడతారు. ఈయన కూడా ఆ మందిరానికి పోయి ఆయనే. అయితే ఆయన అన్నాడు, ఆయన నన్నొక్కదాన్నే కాదండి, అందరిని అంటాడంట. నాకు తెలియదు అమ్మా, నిన్నే కాదు, ఆయన అందరికీ వ్యతిరేకంగా మాట్లాడతాడు. పత్తి బైబుల్ తెస్తాడు, పత్తి తీసుకొని వస్తాడు, చూపిస్తాడు. ఇదంతా ఆయన ఇన్ని బైబుళ్ళు తెచ్చేవే బాబాయ్, ఇన్ని బైబుళ్ళు మాకు ఇస్తున్నావు కదా, మంచిదే, మేము తెలుసుకుంటాము చదువుకుంటాము. కానీ అసలు దీనిలో ఏదో ఒక మాట చెప్పమన్న చెబితే కాదు, చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను ఆసక్తితోటి వాళ్ళు రావు, ఏం చేయాలా, ట్రైనింగ్లో చెవితో ఈయనన్న గ్రహించుకుందామని పోయా. అయితే నిజంగా చెప్తున్నాను, అక్కడ ట్రైనింగ్లో బాబాయళ్ళు ఎవరంటే కృపాదానం బాబాయళ్ళు ప్రేమించారు. వాళ్ళ కుమారుడు కూడా హైదరాబాద్లో ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా చాలా భక్తిగా ప్రార్థనగా, అసలు ఎంత ప్రేమించారంటే అంత ప్రేమించారు. నాకైతే మంచిగా చెప్పారు దేవుని. అయితే పులుకూరు జోసప్ అన్నని ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ టీచరు ఆయన, పాస్టర్ కూడా ఆయన. అయితే ఆయన ఎంత దైవ జ్ఞానం కలిగిన మాటలు చెప్పాడు, ఆయన ఎంత నీతిగా చెప్పాడు. అసలు నేను ఎంత ప్రార్థన చేస్తాను, అసలు ఆ వదిన కానీ ఆ అన్న కానీ నాకు ఎంత నీతి కలిగిన మాటలు, వాక్యం బాగా చెప్పారు. అమ్మ బాగా గుర్తించు, నీకు చదువు లేకపోయినా నువ్వు విను, ఇని గ్రహించు. ఇనుట విశ్వాసము కలిగిద్ది. ఇక్కడ నేను ఇది ఇంతవరకు నేను చదవలా, నేను చూసా అసలు ఏముంది, దేవుడు ఏం మాట్లాడతాడు నాతోటని మీ ముందు నేను నిలబడ్డానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడే ఇస్తాడు మరి అని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, ఏవేళ ప్రవక్తతోటి దేవుడు మాట్లాడాడు. కరువు వచ్చింది, బాధ వచ్చింది, సమస్య వచ్చింది, అంత ఉపద్రవాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలా? మీరందరూ కూడా ఒక ఉపవాస దినం ప్రతిష్ఠించండి, మీరందరూ కూర్చుకోండి, మిమ్మల్ని వాళ్ళందరినీ కూడా. ఆహా, యెహోవా దినము వచ్చుచున్నది, అది ఎంత భయంకరమైన దినము, అది జలపడలేము వలె సర్వశక్తిని యద్దను నుండి వచ్చుచున్నది. మనము చూచుచుండగానే మన దేవుడు మందిరములో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయింది. మనం చూస్తానే ఉన్నాము దేవుడు ఏం చేస్తాడు. మీరు అందరు రండి, ఎంత గొప్ప కార్యం చేశాడండి దేవుడు. సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. అప్పుడు అంటున్నాడు, అందరూ రండి, మనం సమకూర్చుకొని మనకు వచ్చిన కష్టాన్ని తప్పించుకుందాము అని ఏవేల ప్రవక్తతో మాట్లాడి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసాటికి సమకూర్చాడంట. అంటే మేమంత గొప్ప పాస్టర్లమని వాళ్ళు అనలా. ఆ మాట చెప్పగానే ఈ ఏవేల ప్రవక్త దేవునితో దేవుడు మాట్లాడినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు వారందరూ వినాలంటే వింటారా? ఆహా, నువ్వేం చెప్పేదాని అనరా? కానీ దేవుడు ఏం చేశాడు, వారందరూ కూడా ఈయన మాట వినేటట్టుగా దేవుడే వాళ్ళని మార్చాడు. మనుషులు మార్చాల్సిన అవసరం లేదు, దేవుడే వాళ్ళ వైపుకు మళ్లించాడు. ఆయన మాటలు వినటకు మళ్లించాడు, ఆయన సమకూర్చమని చెప్పిన మాట విన్నారు, ఉపవాసం ఉండే మాట విన్నారు, శ్రమం తప్పించుకోవాలి. అందరూ లోబడ్డారు దేవునికి, లోబడి ప్రార్థన చేయటము మొదలుపెట్టాడు. ఆ దేశాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. ఏమండి, ఆ దేశానికి వచ్చిన శ్రమ నుంచి తప్పించుకున్నారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు అక్కడ. అయితే మనం ఇంకొక వాక్యం, అంటే ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఉపవాసమును గురించి ప్రకటించాడు ఎవరండి? ఏవేలు ప్రవక్త. ఏవేలు ప్రవక్త ఉపవాసాన్ని గురించి ప్రకటించాడు. మనం ఇప్పుడు అందరమే కూడా పశువులతో పాటు మనుషులు అందరూ కూడా ఉపవాసం ఉండి, మనము పసిబిడ్డ తల్లులు కానుపులు గన్నవాళ్ళు అయితే కొత్తగా పెళ్ళై పానుపుల మీద ఉన్న వాళ్ళందరితో కూడా
లేచిరండయ్యా, ఇదేనమ్మ మనము తప్పించుకోవాలని పిలిచాడు. అలా ఉపవాసాన్ని గురించి ఆయన ప్రకటించాడు. ఆయన మాట అందరూ కూడా విన్నారు. మనం ఎంత మాత్ర పొళ్ళమండి. ఈరోజు ఏవేలు ప్రవక్తను అడ్డం పెట్టుకున్నాడు. చేసింది కార్యం ఎవరు? దేవుడు. ఆయన కాదు, దేవుడు చేసింది. ఈరోజు మనం నిలబడుతున్నాం చాలా మందిని స్వస్థతలు అవన్నీ అంటే మనం కాదు, ఎవరండి? దేవుడు చేస్తున్నాడు. మనల్ని పెట్టుకున్నాడు. నీకు రోగం, నాకు రోగం వస్తే నేను కూడా హాస్పిటల్కి పోవాల్సిందే, నాకు జబ్బు వస్తే నేను కూడా చూయించుకోవాల్సిందే, డాక్టర్ల దగ్గర పరిగెత్తాల్సిందే. ఎందుకంటే లోకపరమైన డాక్టర్లు ఏం చెప్తారని పోతాం. అవి తగ్గకపోతే ఏం చేయాలండి? దేవుణ్ణి ఆశ్రయించాలా. దేవుడు అంటున్నాడు, మీ శ్రమ అది జబ్బు అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఏ సమస్య అయినా దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డలతో పాటు, పాస్టర్లతో పాటు, దేవుడు చెప్పినట్లు కానీ మనం కానీ అలా ఆయన అడుక్కుంటే ఆ ఉపద్రవాన్ని తప్పిస్తానంటున్నాడు. ఉపవాస ప్రార్థన గురించి కూడా ఏవేలు ప్రవక్త ప్రకటించి అందరికీ తెలియపరిచాడు. ఉపవాసం ఎందుకు ఉండాలంటే వచ్చిన శ్రమ నుంచి తప్పించుకుంటానికి, ఆ ఉపవాసంతో ప్రార్థన చేయమన్నాడు. ఇంకొక వాక్యం చదువుకుందామండి. ఆమోసు గ్రంథము 7:14-15 దాకా మనము చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంట? ప్రవక్త కాదంట, ప్రవక్త కాదంట, యా మరి దేవుని శిశువులు కూడా కాదండి, పశువుల కాపురాయన. ఇక్కడ ఆయన ఏమని మాట్లాడుతున్నా, ఆమోసుతో దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ 14వ వచనంలో, అందుకు ఆమోసు అమద్యతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిశువుడనైనను కాను, కానీ పశువుల కాపురనై మేడి పండ్లు ఏరుకొని వాడిన చాలు. మేడి పండ్లు ఏరుకొని పనికి మాలిన వాడినయ్యా, నేను పశువులు కాసుకొని వాడినయ్యా. అలాంటి వాడితో దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమని మాట్లాడుతున్నాడు ఆయనతోటి? ఆయన ప్రవక్త కాదు, శిష్యుడు కాదు, మరి ఆయన ఏమి ట్రైనింగ్ చేయలేదు, ఆయన ఏమి తెలియదు, మరి ఆయనతో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు? దేవుడు నిజంగా తల్లి గర్భంలో నిన్ను రూపింపకబడక ముందే దేవుని ప్రణాళిక ఉంటే ఎంతమంది చెప్పినా అక్కడ ఆగేది జరగదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది అడ్డం చెప్పిన, బిడ్డలు చెప్పిన, భర్త చెప్పిన, ఎవరు చెప్పినా కూడా ఆగదు. నా భర్త కూడా అన్నాడు, ఏమన్నాడు తెలుసా, నువ్వు అందరిలో ప్రార్థన పో, నిన్ను ఎవరు వాక్యం చెప్పమన్నారు అన్నాడు. అయ్యా నాకు అల్లు రావు, ఏదో నువ్వు అన్న చేతితో ఒక మాట నేను చెప్పరా, అది నీ పని నా పని కాదన్నాడు. ఇక్కడ ఎవరండి, ఏం ట్రైనింగ్ చేశాడండి? పశువులు కాసుకునేవాడు ఆయన, పశువులు మేపుకునేవాడు, మేడి పండ్లు ఏరుకునేవాడు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఏడేమంటే, నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలీయులకి ప్రవచనము చెప్పము చెప్పమని నాతో సెలవిచ్చాను. ఏమంటున్నాడు, యెహోవా ఈ మాట ఆలకించము, ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకుండదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జాడ విడవకూడదని నీవు ఆజ్ఞయించుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేషయగును, నీ కుమారులను నీ కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురని, నీ భూమి నూనె చేత విభాగించబడును, నీవు అపవిత్రమైన దేశమందు సత్తువు, అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడచి చేరగొనబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుడు మాట్లాడుతున్నాడు, నేనేం ప్రవక్తను కాదు, ఇశ్రాయేల్ ప్రజలతో పోయి ప్రకటించమన్నాడండి, ఈ మాటలు చెప్పమన్నాడు. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట అంటే, దేవుని పిల్లలను అనుసరించగలిగిన వారితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలు అనుసరించిన వారితో, దేవుని నమ్ముకున్న వారితో, దేవుని మాటలు విన్న వారితో, దేవునితో నడిచే వారితో, అందరితో కాదు దేవుడు మాట్లాడుతుంది, దేవుని బిడ్డలతో. ఏడేమంటున్నాడు, దేవునికి స్తోత్రం, దేవుని పిల్లలను అనుసరించు గలిగిన వారిని మాత్రమే ఆయన చెబుతున్నాడు. దేవుడు ఈ గొప్ప కార్యము దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరికంటే వాళ్ళకి చెప్పినా కూడా ఉపయోగం లేదు. ఇశ్రాయేలీయులతో మాట్లాడు, నా ఆత్మ బిడ్డలతో మాట్లాడు, నా ప్రజలతో మాట్లాడు అని. ఈ పశువులు కాసుకొని ఆయన ఎవరండి? ఈయన పశువులు కాసుకొని ఆయన మా వాటిని మేపుకుంటూ మేడి పండ్లు ఆడుకునేవాడు. మరి దేవుడు ఆయనతో ప్రత్యక్షమయ్యాడే, ఆయన ఏం ట్రైనింగ్ అవ్వలేదే, ఆయన ఏం ప్రవక్త కాదే,
దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఆడాయన అవసరమైంది ఈ మనుషులతో నాతో మాట్లాడమన్నాడు, దేవుడు మీకు చెప్పమన్నాడు, దేవుడు చెప్పిన మాటలు నేను మీతో చెబుతున్నానని వారికి ప్రకటించాడు. దేవుని పిలుపును మనము అనుసరించి గలగాలని వారికి చెబుతున్నాడు. ఒబేద్య 1:3-4 చదువుదామమ్మా. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించిన వాడా, నన్ను కిందికి పడద్రోయో వాడెవడు, గలవాడెవడు అనుకోను వాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోయావు. చేసుకొని నక్షత్రములో నీవు దానిని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను కిందకి పడవేతును. అయితే యెహోవాకు ఇక్కడ ఒబేద్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నాడు అంటే, హృదయములో అహంకారము కలిగిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, అందరితో కాదండి, హృదయములో అహంకారముతో కలిగిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు ప్రజలు దేవుని బిడ్డలై ఉండి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే కొంద సందులు అంత ఎత్తులో కూడా నేను ఉండి నేను కట్టుకుంటానంటే అక్కడుండి కూడా నిన్ను నేను పడద్రోస్తానంటున్నాను. మనం ఒకసారి నోవహు కుమారుల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, వారు జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని రక్షించాడండి, రక్షించి వారిని కాపాడాడు. భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత వారు సొంత ఆలోచనలతోటి ఈ పట్టణాన్ని మనము ఎత్తైన శిఖరము కట్టుకుందాము అని ఆలోచించారు వాళ్ళు. అయితే వాళ్ళ ఆలోచనలు తారుమీరు చేశాడు దేవుడు. దేవునికి ఇష్టం లేకుండా తను సొంత ఆలోచన చేశాడు. దేవుడు అంత జలపాలయం నుంచి అంత అద్భుతాలు చూసిన ఆ ప్రజలు, నోవా కుమారులు అందరూ కూడా, వారు అందరూ కూడా ఒక పట్టణము ఆకాశాన్ని కంటే ఎత్తుగా కట్టుకోవాలని ఒక ఆలోచన చేశారే. దేవుణ్ణి అడగల, అయ్యా నీవు మమ్మల్ని అంత ప్రమాదంలో నుంచి తప్పించిన దేవుడా, ఒక్కసారి నిన్ను గుర్తు చేస్తున్నామయ్యా, ఆకాశాన్ని కంటే కూడా ఎత్తుకోవాలి సొంత ఆలోచనలతో చేసి ప్రయత్నించాడు. దేవునికి ఇష్టము గాంధీ ఏం చేశాడండి, దాన్ని అన్నిటిని కూడా పడద్రోశాడు, ఆ చల్ల చదనం చేశాడు, దేశం కాకులు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని ఆలోచనలకు అన్ని మనకు ఎన్నో కార్యాలు చేస్తాడు, ఎన్నో మంచి మంచి పనులు చేస్తాడు, కానీ మనం దేవుని దగ్గరికి వచ్చేలేకే మనం మర్చిపోతాం, దేవుని మర్చిపోతాం మనకు చేసిన అద్భుతాలు కార్యాలకి. దేవుడు అంటున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నాడంటే, హృదయములోనే అహంకారము వాళ్ళకేముంది, హృదయంలో అహంకారం ఉంది. అయితే మనం ఇంకొక మాట చదువుకుందాం, యోన గ్రంథము 1:3 కాడ నుంచి చదువుకుందాం. 3:4 కూడా చదువుకుందాము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద గాలి పుట్టగా సముద్రమందు గొప్ప తుఫాను రేగెను, ఓడబద్దలయను. అలాంటి ప్రమాదాన్ని నుంచి వచ్చాడు. ఏమని చెప్పాడు ఆయన, ఏ రేవుకు బొమ్మన్నాడు, నీవినే పట్టణానికి బొమ్మంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, తర్షీసుకి వెళ్ళాడు. దేవుడు కోపం ఎట్టొచ్చింది, నేను చెప్పింది ఒక పని అయితే నువ్వు చెప్పింది ఒకటి. దేవునికి వ్యతిరేకంగా దేవుడు మనతో మాట్లాడినప్పటికీ కూడా ఏడ చెప్పింది చెప్పినట్టు చేశారు. ఎవరు ఇక్కడ ఓషియ ప్రవక్తతో దేవుడు చెప్పిన మాటలు చెప్పినట్టు చేశాడు, ఏవేలు ప్రవక్తతో దేవుడు చెప్పినట్టు చేశాడు, మరి ఆమోసు గ్రంథంలో కూడా అలాగ దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిలిపాడు. ఇక్కడ ఒబేద్య గ్రంథంలో కూడా హృదయాన్ని అహంకారాన్ని గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాడు. ఇక్కడ యోనా కాడికి వచ్చేలేకే దేవుడు చెప్పిన మాటకి తిరస్కరించి తను సొంత ఆలోచనలతో ప్రయత్నించాడు. కానీ దేవుడు ఒక గొప్ప తుఫానుని అక్కడ
పుట్టించాడండి. ఎప్పుడు ఆ ఎప్పుడైతే ఆ తుఫాను పుట్టించి ఎప్పుడైతే ఆ కష్టం వచ్చిందో అప్పుడు ఎవరండి ఇక్కడ దేనికి వచ్చిందని ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ గలిబిల్ అయిపోతున్నారంట. ఎక్కడ వాళ్ళు అక్కడ అందరికి పూజలు చేశారంట. చివరికి కాదు కాదు అని చెప్పని వాడ కింద ఉండ ఆయన్ని మరి అప్పుడు అడిగితే అమ్మ ఎవరి మీద సీట్లు అయితే వాళ్ళ పేరు వచ్చిద్దో వాళ్ళని ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎత్తి పడేయమన్నాడు. ఆ మాట చెప్పింది కూడా ఆయనే. అప్పుడు శాప కడుపులోకి ఆయన పోయాడు. ఆ తర్వాత దేవుడు మళ్ళీ ఆయన దేవుడు ఎన్నుకున్న మార్గానికి పోయాడు. ఆ తర్వాత సొరసెట్టు కింద ఉన్నాడు. సొరసెట్టు కూడా ఎండిపోయింది. ఆ తర్వాత దేవుడు ఎండకు తట్టుకోలేకపోయిన పరిస్థితులు. నా ప్రజలు కూడా ఎంత కరువులో ఉండి ఎంత బాధలో ఎంత పాపంలో ఎంత శ్రమల్లో వారికి వచ్చిన సమస్యల నుంచి విడిపించుకోవాలి. నా బిడ్డలను రక్షించుకోవటానికి నేను నిన్ను ఏర్పరచుకొని పంపిస్తే నీ సొంత ఆలోచనలు చేసి మళ్ళీ అక్కడి నుంచి కూడా నేను శాప కడుపులో నుంచి కూడా నిన్ను రక్షిస్తే అక్కడి నుంచి పోయి మళ్ళీ సముద్రం ఒడ్డును పడి మళ్ళీ అక్కడ కూడా కూర్చొని సొరసెట్టు ఎండిపోయేదాకా బతుకొని నిద్రపోతానవయ్యా నేను చెప్పిన మాటలు చెప్పమని చెప్పి అప్పుడు పోయి దేవుని గురించి మాట్లాడాడంట. పట్టణాన్ని కూడా రక్షించమని దేవుడు మాట్లాడాడు. అంటే మానవుని పశ్చాత్తాపానికి విలువనిచ్చిన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎప్పుడైతే వారందరూ పశ్చాత్తాపడి అయితే ఇది చాలా ఉంది కాబట్టి టైం లేదు, ఇది ఇంకొకసారి దేవుడు మనం చెప్పుకుందాము. ఇలాంటి మనం పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి కానీ అడిగితే నిజంగా మానవుల పశ్చాత్తాపానికంట దేవుడు విలువనిస్తాడంట. దేవుడే మనకి విలువనిచ్చాడండి. ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపంతో మళ్ళీ దేవుణ్ణి అడిగాడో దేవుడు విలువనిచ్చాడు. గొప్ప దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా దేవుడు పిలుస్తాడు. ఒకవేళ నాలాగా మీరు ఎవరన్నా వాక్యము చెప్పలేక మరి ఎవరు ముందుకు నడిపించలేక ఒకవేళ విశ్వాసం ఉండి ఇంటిలోనే చెప్పాలని ఆసక్తి కలిగి ఉంటే దేవుణ్ణి అడగండి. దేవుడే మిమ్మల్ని ముందుకి నడిపిస్తాడు. అదే కాదండో దేవుడి దగ్గరికి వస్తే దేవుడికి పత్తి మేలు చేస్తాడు. బలిని కోరడు, ఆయన కనికరం కోరే దేవుడు. దేవుని ప్రజలంట ఇక్కడ అంటున్నాడు దేవుని గురించిన జ్ఞానము తన ఆ జనులకు నుంచి దేవుడు కోరుకుంటున్నాడంట. నీ మన జ్ఞానాన్ని దేవుని జ్ఞానం మనం నేర్చుకుంటే ఆ జ్ఞానంతో జీవించాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడంట. దేవుడి కొద్ది వాక్యం దీవించను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభు అయిన నా గొప్ప తండ్రి, నీ బంగారు పాదముకు స్తుతులు స్తోత్రాలయ్యా. నువ్వు మాట్లాడిన గొప్ప మాటలు నా తండ్రి మాకు నా తండ్రి ఆదరణకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. కనికరము దయ కృప నీవే చూపించమని అయ్యా యేసుక్రీస్తు నామంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవునికి స్తోత్రాలు, మహిమలు కలుగును గాక. మా పట్ల ఎంతో కార్యం చేశాడు. అమ్మగారి కాడికి వచ్చాము మేము. అమ్మగారి కాడికి వచ్చి ప్రార్థన చేస్తే మీ అబ్బాయి చిక్కుతాడులే అమ్మ ఎక్కడికి బాగాలేదు అని అంది. సరే ప్రార్థన చేస్తుంటే అమ్మకి ముందు కానొచ్చాడు దర్శనంలో. మేము అమ్మాయి ఫోన్ చేద్దాము, అమ్మకి అంటే రామాంజమ్మ అని అంది అమ్మాయి మారుతమ్మ కూడా. అంటే సరే అమ్మకాడికి పోదాము, చిక్కితే అమ్మకాడికి పోదాము, పోయి అమ్మను కలిసి సాక్ష్యం చెప్పి మనం ఇంక వద్దాం అమ్మా అని ఉంది అన్న. అనేలోకి ఆ అమ్మాయింది సినిమా వెళ్దాము, వెళ్ళి సాక్ష్యం చెబుదాము. సాక్ష్యం దేవుడు మనకి ఎంతో అద్భుతం చేశాడు కదా, మరి ఎంతో కార్యం చేశాడు కదా అని ఉంది. అంటే సరే అనుకొని వచ్చాము. వచ్చినాక మా పెద్ద అమ్మాయి కొడుకు వాడు బండి నుంచి వస్తుంటే మత్తు పెట్టారు. అటు ఇటు ఇద్దరు వెనకొకరు ముందొకరు పట్టుకొని మత్తు పెట్టి ఇంకా వాళ్ళని తీసుకెళ్లారు. బుజ్జి మేనగా తీసుకెళ్లారు కనపడకుండవని. అక్కడికి పోయినాక పోలీస్ స్టేషన్ కాడికి, ఆ పోలీస్ స్టేషన్ కాడికి పోయినాక బండి దేవుడి కృపలో బండి ఏమంతున రాయి ఎక్కింది. రాయి ఎక్కేలాగే ఇక రాయి కాడించి ఏమంతున కింద పడ్డారు. అడు ఈ మధ్యలో పెట్టుకున్నారు ఆ అబ్బాయిని, మధ్యలో పెట్టుకొని ఇంకా అంతన తీసుకొస్తున్నలేక ఆ బండి దేవుడు బండి ఎక్కించాడు అనమాట, రాయి కిందకి ఎక్కించాడు. సరే మధ్యలో పడ్డాడు ఈ అబ్బాయి. మధ్యలో పడ్డవాడిని ఇక వాడు తెప్పరిల్లుకొని లేచి కేకలు పెట్టుకుంటా వచ్చాడు అమ్మో అమ్మో అనుకుంటా. ఇంకా తర్వాత రాళ్ళు తీసుకుని వేసారంట. వేసినాక ఈ చీటీ కవర్ అది అంత చూస్తే ఎక్కడ కానరాల. కేసు పెడదాం అనుకున్నారు. కేసు పెట్టొద్దు, ఏం పెట్టొద్దు, మన బిడ్డ మనకు వచ్చాడు కదా, ఇంక వద్దులే అని అన్నారంట. వద్దులేక ఇక మానుకున్నారు. దేవుడు మమ్మల్ని ఎంతగానో వాడుకుంటున్నాడు. మమ్మల్ని నా బిడ్డలు కూడా అయ్యారాన్ని ప్రార్థన వల్ల కూడా నా బిడ్డలు ఎక్కడ సడలకుండా
వచ్చాడో ఇంతవరకు స్తోత్రాలు. వీరు నాకు తెలియదు, కానీ వీళ్ళ ఊర్లో మరిమ్మని మార్తమ్మని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మన ద్వారా ప్రార్థన చేయించుకొని పెళ్ళి ఆగిపోతే, పెళ్ళి వద్దనుకుని ఆగిపోయిన పెళ్ళి జరిగింది ప్రేయర్ చేయించుకుంటే. అదే కాదు, కాన్పు కాని వాళ్ళకు కూడా దేవుడు మరి ఆ బిడ్డ సురక్షితమైన కాన్పు ఇచ్చాడు. ఆ బిడ్డ దేవుడు కార్యాలు చేశాడు. మీరు ఎక్కడ ప్రార్థన చేయించుకున్నారని వీళ్ళు అడిగారంట. ఎందుకు అడిగారంటే ఈ బిడ్డ తప్పిపోయాడు. ఇప్పుడు ఎన్ని వారాలమ్మా? రెండో వారం. ఈ రెండు వారాల నుంచి ఈ బిడ్డ తప్పిపోయి ఉన్నప్పుడు ఫస్ట్ రోజు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను అన్నానమ్మా, ఆ అమ్మాయి చేసింది కాబట్టి వీళ్ళకి చెప్పిన అమ్మాయి, ఆ అమ్మాయి తన్నానమ్మా, మీ ఊర్లో ఎవరన్నా పిల్లలు ఏమన్నా జరిగిందా? ఒక బాబుని సామన్ సాయి పిల్లోడు నాకు కనబడుతున్నాడు, ప్రేయర్ చేస్తుంటే నా పక్కన కూర్చున్నట్లు కనపడుతున్నాడు, ఎవరికన్నా ఏమన్నా సమస్య ఉందా అని అడుగుతున్నా. అక్క మేము అదే చెప్పటానికే చేస్తున్నాము, నీకు ఒక సంగతి తెలుసా అన్నారు. ఏంటమ్మా అంటే పిల్లోడు తప్పిపోయాడక్క, ఒక బిడ్డనేమో ఇలాగా మొత్తు పెట్టి బండి మీద ఎక్కించుకొని తీసుకొని వాళ్ళు పడవేసి ఆ బిడ్డని ఇట్లా చేసుకున్నారు, నా బిడ్డ ఎందుకు తప్పిపోతున్నారు, ఎవరు కిడ్నాప్ చేశారని ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో నీకు ఫోన్ చేసేమక్క అంటే, సరే నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మతో ఏమో పొంగిపోయి అక్కడ తట్టుకోలేని పరిస్థితి అయింది. ఏం భయపడగాకమ్మ, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మీ ప్రార్థన గట్టిదైతే, మీ విశ్వాసం గట్టిదైతే, మీరు దేవుని మీద ఆనుకొని కానీ ఉంటే మనం ప్రార్థన చేద్దాము, దేవుడు కంపల్సరిగా మీకు కార్యం చేస్తాడని నేను చెప్పా. అప్పుడు నేను ప్రార్థన చేయటం ఈ రెండు వారాల నుంచి మొదలుపెట్టా. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 3 గంటలకు నేను తిరిగి వీళ్ళకి ఫోన్ చేస్తున్న పిల్లోడు వచ్చాడమ్మా, పిల్లోడు దొరికాడని. కానీ వీళ్ళు ఫోన్ ఎత్తలేకపోయారు. అయినప్పటికీ కూడా దేవుడు తెల్లవారునే మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారు. చేసి అమ్మా అబ్బాయి దొరికాడమ్మా, ఉన్నాడమ్మా అని అన్నారు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, ఈ బిడ్డను హాస్టల్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెడదామని తీసుకెళ్తే వారు చేర్చుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తప్పిపోయిన పిల్లోడు కదా, ఇన్ని రోజుల నుంచి దొరకలేదని. అయితే ఈ పిల్లోడు దొరికాడని సాక్ష్యం చెప్పడానికి వారు వచ్చారు. సాక్ష్యం చెప్పిన తర్వాత హాస్టల్కి తీసుకెళ్లాలని వాళ్ళు అనుకొని తీసుకొని వచ్చాడు. ఈరోజు ఈ బిడ్డకు ప్రార్థన చేస్తుంటే దేవుని మహిమ తాకింది, దేవుడు వీళ్ళకి స్వస్థత ఇచ్చాడు. వారి బిడ్డని వారి ఇంటికి తప్పిపోయిన కుమారుని తండ్రి వద్దకు చేర్చినట్టు తన బిడ్డను తనకు చేర్చినందుకు వారి సంతోషం ఆపుకోలేక దేవునికి మహిమ చెల్లించుకుంటానికి వచ్చారు. దైవ సేవకురాలు రామంజమ్మ గారు వర్తమానం మీరు విన్నారు కదా, మీకేమన్నా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా దైవ సేవకురాలు అట్లూరి రామంజమ్మ గారు, యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి ప్రార్థనా మందిరం, జక్రయ్య నగర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9618209882.